हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी इवाला वेजिटेबल पुलाव एला तैयार चेसुकोवाली एमेम पदार्थाल कावालो चिन्न चिन्न टिप्स तो मीकु चेप्तानंडी मीरु इंट्लो ट्राई चेसी एला वच्चिंदो कामेंट सेक्षन लो शेर चेयंडी अलागे इप्पुडु एमेम पदार्थाल कावाली एला तैयार चेसुकोवालो चूपिंचे मुंदु मन चानल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज लाइक चेयंडी शेर चेयंडी सब्स्क्राइब चेयंडी अलागे पक्कने उंडे बेल ऐकान प्रेस चेसी अलाने ऑप्शन प्रेस चेयंडी वेजिटेबल पुलाव अंडी ग्रीन कलर लो चाला अंटे चाला टेस्टीगा उंटुंदी एदना मसाला करी तो गानी रायता तो गानी तीसुकुन्नट्लयिते सूपर अंटे सूपर गा उंटुंदी ओकसारी मीरु इंट्लो ट्राई चेयंडी वेजिटेबल्स अन्नी नैटे शुभ्रंगा वाश चेसी कट चेसि पेट्टुकोनी फ्रिज लो पेट्टुकुन्नट्लयिते मार्निंग अनेदी मीकु ईजी अवुतुंदंडी चेसुकोवडानिकी चाला अंटे चाला टेस्टीगा उंटुंदी मीकु नच्चुतुंदंडी मनमु प्रेजर कुकर लो ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ ఈ వీడియోలో చూపిస్తున్నానండి చూసేయండి ఇప్పుడు ఏమేం పదార్థాలు కావాలో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి మనము వెజిటబుల్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలి ఏమేం పదార్థాలు కావాలో చూపిస్తాను చూడండి 10 నుంచి 15 బీన్స్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను పెద్ద సైజ్ క్యారెట్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక పెద్ద సైజ్ నూల్కోలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేను పచ్చి బటానీ 1 కప్ వరకు తీసుకున్నాను మీ దగ్గర పచ్చి బటానీ అవైలబుల్ లేకుంటే డ్రై బటానీ అయినా తీసుకొని ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకొని బాయిల్ చేయకుండా అలాగే ఫస్ట్ ఆయిల్ లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను పొడవుగా మసాలా రుబ్బేకండి 6 నుంచి 7 పచ్చి మిరపకాయలు ఒక కప్పు నిండా పుదీనా ఒక కప్పు నిండా కొత్తిమీర అండి ఒక 10 వెల్లుల్లిపాయలు 3 ఇంచులు అల్లం తీసుకున్నాను అలాగే రెండు టమాటా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు బిర్యానీ ఆకులు రెండు స్టార్ అనైజ్ చెక్క లవంగాలు అలాగే యాలకి మరాఠీ మొగ్గ తీసుకున్నానండి రుచికి సరిపడినంత ఉప్పు ఆయిల్ అలాగే ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అలాగే ముందు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అల్లము పేస్ట్ చేసుకోవాలండి అల్లం పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలండి పొట్టు తీయకుండా ఇలానే వేస్తున్నాను ఇలా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు కావాలంటే పొట్టు కూడా తీసుకోండి అలాగే కొత్తిమీర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అలాగే పుదీనా కూడా వేసుకొని ఇది పేస్ట్ చేసుకోవాలండి మసాలా రుబ్బుకొని అయిపోయిందండి చూడండి మంచి గ్రీన్ కలర్ గా ఉంటుంది పలావ్ కూడా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూద్దామండి వెజిటబుల్ పలావ్ నేను కుక్కర్ లో చేస్తున్నానండి మీరు డేక్షలైనా చేసుకోవచ్చు కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించాను ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మసాలా దినుసులన్నీ వేసుకున్నాము ఇవి చక్కగా వేగాయండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేస్తాము ఉల్లిపాయ వేగిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రిజ్ పెట్టుకున్న మసాలా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాము పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాము పచ్చి వాసన అంటే ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలండి ఆయిల్ అంతా చక్కగా బయటికి వచ్చిందండి చూడండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనము బటానీ వేసుకుందాము తర్వాత బీన్స్ వేసుకుందామండి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకుందాము
రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి. మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించుకుందాము. చక్కగా మగ్గిందండి. ఇప్పుడు మనము చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. అవి మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ అయితే వేయలేదు. ఈ వెజిటబుల్ పలావులకి గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ వేయలేదండి. ఇది మంచి గ్రీన్ కలర్లో సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 4.5 గ్లాసు నీళ్ళు పోస్తున్నాను. నీళ్ళు చక్కగా మరుగుతున్నాయండి. ఇప్పుడు మనము ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసుకున్నాము. బియ్యం వేసానండి. చూడండి బియ్యం వేసుకున్నాము. బియ్యం వేసాక వెంటనే మూత పెట్టి విజిల్ పెట్టకూడదండి. ఇది ఒకసారి బాగా 1 నుంచి 2 బాయిల్ అయిన తర్వాత మనం మూత పెట్టామంటే కుక్కర్లో కూడా మనకి డేక్షలో చేసినట్టే ఉంటుందండి పలావు. లేదంటే అట్లే మనం మూత మూసాము అంటే మసాలా అంతా పైన ఉంటుంది, రైసు వైట్గా అట్టే ఉంటుందండి. అలా కాకుండా 2 సార్లు బాగా బాయిల్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి అప్పుడు మనం మూత పెట్టుకున్నట్టయితే ప్రెషర్ కుక్కర్లో కూడా మనము డేక్షాలో చేసినట్లే ఉంటుందండి. ఇలా ఉడికేటప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనము మూత పెట్టి విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి ఇప్పుడు మనకి మసాలా అనేది పైన ఉండి రైసు కింద ఉండదండి, అంతా శుభ్రంగా మిక్స్ అయిపోతుంది. చూడండి మనం మూత పెట్టేసుకొని 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాము. మూత పెట్టి విజిల్ పెట్టుకుందామండి. 2 విజిల్ వచ్చే వరకు ఉంచుదాము. ఫుల్ ప్రెషర్ అంతా పోయేసిందండి. చూడండి ఇప్పుడు విజిల్ తీసి కుక్కర్ మూత తీసి చూద్దాము. వావ్, సూపర్గా వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, మసాలా అంతా రైస్ మొత్తానికి పట్టి మీకు ఎక్కడా కూడా మసాలా కనిపించట్లేదు. గమనించారా? ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు వెజిటబుల్ పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. ఒకసారి ఈ వెజిటబుల్ పులావ్ని మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ అండి. చూడండి ఎంత బాగా పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో, కలర్ఫుల్గా చూసారు కదా. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీరు ప్రెషర్ కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ అండి.